అమెరికాలో నిత్యం ఇక్కడ ఓ చోట కాల్పులు సర్వసాధారణమైపోయాయి లాస్ ఏంజెల్స్ నగరంలో శాన్ ఫెడ్రోలోని పెగ్ పార్క్ వద్ద కాల్పులు జరిగా ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందిగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు ఈ మేరకు పెగ్ పార్క్ వద్ద ఇరు వర్గాల మధ్య తలెత్తిన వివాదమే కాల్పులకు దారితీసినట్లు పోలీసులు అభిప్రాయపడుతున్నారు ఈ ఘటనకు పాల్పడిన వారిలో ఎక్కువ మంది షూటర్లు ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు అంతేకాదు ఈ ఘటనలో నలుగురు పురుషులు ముగ్గురు మహిళలతో సహా దాదాపు ఏడుగురు గాయపడినట్లుగా తెలిపారు పోలీసులు వెంటనే అప్రమత్తమై సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు మొదలుపెట్టారు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు కాగా వారిలో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స చికిత్స పొందుతూ చనిపోయినట్లు వెల్లడించారు అమెరికా గన్ కల్చర్ గురించి కొత్తగా చెప్పేది ఏం లేదు ఈ మధ్య అధ్యక్షుడు జోపిడన్ ఆయుధాల కొనుగోలు విషయంలో కఠినమైన నిబంధనల బిల్లును తీసుకొచ్చారు ఆయన పెద్దగా జనంలో మార్పు కనిపించడం లేదు విచ్చల విడిగా ఆయుధాలతో ఉండే జనం అమెరికా వ్యాప్తంగా కనిపిస్తారు ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ల అరాచకం మరోసారి పాటపడింది ఓ యువకుణ్ణి కిరాతకంగా కాల్చి చంపి మార్కెట్లో వేలాడదీయడం ఆఫ్ఘన్లను జడిసిపోయేలా చేసింది ఆఫ్ఘనిస్తాన్ లోని బంగ్లాన్ ప్రావిన్స్ లో అందరాబ్ జిల్లాలో ఈ కిరాతక ఘటన చోటు చేసుకుంది ఇంట్లో ఉన్న ఆ యువకుణ్ణి తాలిబన్లు ఎందుకు తెలియదు అనంతరం మార్కెట్ తీసుకెళ్లి బహిరంగంగా వేలాడుతీస్తారు ఈ దారుణ ఘటన జలధరించేలా చేస్తోంది వెల్లడించిన వివరాల ప్రకారం కసాతరాష్ ప్రాంతంలోని అందరాబ్లో ఒక వ్యక్తి ఉంటున్నాడు ఈ నెల ఇరవైనా అతని వద్దకు తాలిబన్లు వెళ్లారు ఇంట్లో నుంచి బయటకు రావాలని ఆదేశించారు అతను బయటకు వచ్చిన వెంటనే కాల్చి చంపారు అతని ఇంటి ముందు నిలబడిన జనాలను చెదరగొట్టేందుకు తాలిబన్లు గాల్లోకి కాల్పులు మృతదేహాన్ని ఈడ్చుకోవచ్చి మార్కెట్ వద్ద వేరాట తీశారు హతమార్చారనే విషయం మాత్రం ఎవరికీ తెలియదు తాలిబన్లు పెళ్లిపోయాక మృతదేహంతో స్థానికులు నిరసన వ్యక్తం చేశారు మరోవైపు తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ హస్తగతం చేసుకున్న తర్వాత ఇలా చాలా మందిని చంపేశారని ఐక్యరాజ్య సమితి తన నివేదికలో తెలిపింది ఇటీవలి కాలంలో రష్యా నుంచి భారత్ దిగుమతులు భారీగా పెరిగినట్లు తాజా గణాంకాలు చెప్తున్నాయి ఏడాది ఏప్రిల్ మే నెలలో దిగుమతులు మూడు పాయింట్ ఏడు రెట్లు పెరిగి ఐదు బిలియన్ డాలర్లకు చేరాయి గతేడాది మొత్తం దిగుమతుల విలువ రెండు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు మాత్రమే కాగా ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటి జరిగిన దిగుమతుల విలువ మొత్తం ఎనిమిది పాయింట్ ఆరు బిలియన్ డాలర్లు ముడి చమురుతో పాటు ఎరువులు వంట నూనెలు బొగ్గు వంటి దిగుమతులు భారీ స్థాయిలో పెరిగాయి మరోవైపు ఖరీదైన రాళ్లు వజ్రాలు వంటి దిగుమతులు మాత్రం తగ్గాయి భారత్ నుంచి రష్యాకి ఎగుమతులు తగ్గుతూ ఉంటే దిగుమతులు పెరుగుతున్నాయి ఇది రెండు దేశాల మధ్య ఉన్న వాణిజ్య లోటును తెలియజేస్తోంది ఓవైపు ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో అంతర్జాతీయంగా రష్యాపై ఒత్తిడి పెరగడంతో పాటు వాణిజ్యపరమైన ఆంక్షలు కొనసాగుతున్న దశలో భారత్ మాత్రం దిగుమతుల్ని పెంచుకుంటోంది యూరోపియన్ దేశాలు రష్యాపై విధించిన ఆంక్షలు కూడా దిగుమతులు పెరగడానికి కారణంగా చెబుతున్నారు నిపుణులు తక్కువ ధరలకే ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకోవటం వల్ల దేశానికి ప్రయోజనం ఉంటుందనే ఉద్దేశంతోనే భారత్ దిగుమతుల్ని పెంచుకుంటోంది పడవ ఓ సముద్రంలో మునిగిపోయి పదిహేను మంది మహిళలు సహా మొత్తం పదిహేడు మంది మృతి చెందారు వరంతా హైతీకి చెందిన వలస కార్మికులుగా గుర్తించారు ఈ విషాద ఘటన ఆదివారం కరేబియన్ తీవి బహమాస్ లో జరిగింది పడవలోని మరో ఇరవై ఐదు మందిని కాపాడినట్లు బహమాస్ భద్రతా దళాలు తెలిపాయి న్యూ ప్రొవిడెన్స్ కు ఏడు మైళ్ల దూరంలో బోటు ప్రమాదానికి గురైందని అయితే పడవలో అసలు ఎంతమంది ఉన్నారనే దానికి స్పష్టత లేదు మృతుల్లో పదిహేను మంది మహిళలు ఓ వ్యక్తి ఓ చిన్నారి ఉన్నట్లు బహమాస్ ప్రధాని ఫిలిప్ బ్రేవ్ డేవిస్ ప్రకటించారు ప్రమాదంలో కాపాడిన వారిని ఆరోగ్య కేంద్రాలకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు ట్విన్ఇజిన్ స్పీడ్ బోట్ సుమారు అరవై మందితో రాత్రి ఒంటి గంటకు బయలు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు ఆ పడవ మియామికి వెళ్తున్నట్లు అనుమానిస్తున్నారు బాధితుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు హైతి ప్రధాని అరియల్ హెన్రీ గతే ది జులైలో హైతి అధ్యక్షుడు జవెనెల్ మోయిస్ హత్యకు గురైన క్రమంలో హింసాత్మక ఘటనలు పెరిగాయి ఆర్థికంగా దేశం ఇబ్బందుల్లో పడింది దీంతో ప్రజలు ఇతర దేశాలకు వలస వెళ్తున్నారు యుకే ప్రధానమంత్రి అభ్యర్థి చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది వ్యాఖ్యలు బాధిత రాహిత్యం ప్రధానమంత్రి రేస్ లో భాగంగా ఆయన గత రెండు రోజుల క్రితం చైనాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జావో లిజియన్ స్పందిస్తూ చైనా ముప్పు అని ప్రచారం చేసినంత మాత్రాన ఒకరి సొంత సమస్యను పరిష్కరించలేమని ఆయన వ్యాఖ్యానించారు ఇది కొంతమంది బ్రిటిష్ నాయకులకు స్పష్టంగా తెలియచేయాలని అనుకుంటున్నామని జావో లిజియాన్ అన్నాడు సోమవారం తన ప్రచారంలో భాగంగా భారత సంతతి రిషి సునక్ మాట్లాడుతూ చాలా కాలంగా బ్రిటన్ పశ్చిమ దేశాల రాజకీయ నాయకులు చైనా దుర్మార్గపు కార్యకలాపాలను చూసి చూడనట్లు వదిలేశారని వారంతా కళ్లు మూసుకున్నారని విమర్శించారు వెస్టర్న్ రాజకీయ నాయకులు చైనాకు రెడ్ కార్పెట్ పరిచారని నేను ప్రధానమంత్రిగా ఎన్నికైన మొదట రోజునే దీన్ని మారుస్తానని వాగ్దానం చేశారు చేసిన ఈ వ్యాఖ్యలపైనే చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది ఉన్నమాట అంటే ఉలికెక్కువని చైనా విషయంలో మరోసారి రుజువైంది ఆర్థిక మాంద్యం వైపు పయనిస్తోందా అంటే అంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు అమెరికా ఆర్థిక మాంద్యం వైపు పరుగులు తీస్తుందేమోనని యుఎస్ అధికారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు అయితే అదేం ఉండదని భయపడాల్సిన అవసరం లేదంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భరోసా ఇచ్చారు ఈ నేపథ్యంలో ఆయన ఈ వారం తర్వాత వచ్చే జీడిపి గణాంకాలు వరుసగా రెండవ త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ పడిపోతున్నట్లు చూపొచ్చని చెప్పారు మేము ఆర్థిక మాంద్యంలో ఉండకపోవచ్చునని భావిస్తున్నా మేము వేగవంతమైన వృద్ధి నుంచి స్థిరమైన వృద్ధి వైపుకు వెళ్తున్నాం ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు తిరోగమనం అనేది అసంభవమని తేల్చి చెప్పారు అదే సమయంలో ఫెడరల్ రిజర్వ్ తదుపరి చర్యగా డిమాండ్ తగ్గించే ప్రయత్నంలో వడ్డీ రేట్లను మరో మూడు వందల శాతం పెంచింది ఈ మేరకు ఫెడరల్ చైర్మన్ జెరం పావెల్ ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి ఈ చర్య అత్యవసరమని చెప్పారు అయితే యుఎస్ ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యం కాకుండా అభివృద్ధిని సాధించడమే లక్ష్యమని నొక్కి చెప్పారు